నమస్కారం సద్గురు. సద్గురు మా తండ్రి దక్షిణ భారతదేశానికి చెందినవారు. మా మధ్య అనుబంధం అంతగా బాగాలేదు. నేను ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో భాగస్థుణ్ణి అయ్యి ఒక వాలంటీర్గా మారాను. మా నాన్నగారికి నిజంగా కోపం వచ్చింది. ఆయన నీకు కావాల్సింది ఇది కాదు కదా అన్నారు. ఇంకా ఆయన మిమ్మల్ని ఒక విషయం అడగమని చెప్పారు. అదేంటంటే ఒక కొడుకుగా నా తల్లిదండ్రుల పట్ల నా బాధ్యత ఏంటి అని. ఇక నా ప్రశ్న ఏంటంటే నేను సరైన పనే చేస్తున్నానా? జీవితంలో చేయటానికి సరైన పనులంటూ విడిగా ఏమీ ఉండవు. మీరు ఒక విషయాన్ని ఎంపిక చేసుకుని మీ సర్వస్వాన్ని దానికి ధారపోస్తే అది గొప్ప పనిగా మారుతుంది. అది సరైనదా, అది ఉత్తమమైనదా అంటే మీరు అలా అడగడం వెనుక ఉన్న మీ ఉద్దేశం జీవితంలో ఇది ఉత్తమమైనదా కాదా అని చూస్తున్నారు. జీవితంలో ఇది ఉత్తమమైనది అంటూ ఏదీ ఉండదు. మీరు ఏ విషయాన్ని తీసుకున్నా మీ హృదయం మీ సర్వస్వం దానికి అంకితం చేస్తే అది చాలా గొప్ప విషయంగా మారుతుంది. అదే ఉత్తమమైనదా అంటే కాదు. మరి ఏది ఉత్తమమైనది అంటే అలాంటిది ఏమీ ఉండదు. నిజంగానే అలాంటిది ఏది ఉండదు. ఇక మీ బాధ్యత విషయానికి వస్తే, అదే మీ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత గురించి నాకు ఒక విషయం చెప్పండి. మీ పట్ల మీకు కానీ మీ తల్లిదండ్రుల పట్ల కానీ మిమ్మల్ని మీరు ఒక డెలియైట్ గాను, ఒక ఈడియట్ లాగాను, ఇంకా మీరు ఏది తోస్తే అలా చూడకండి. మీరు ఒక చిన్న జీవం అంతే. హలో, ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు కానీ ఏదో ఒక రోజు మీరు ఉఫ్ వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఈ జీవం పట్ల, ఇంకా అన్ని జీవాల పట్ల మీ బాధ్యత ఏమై ఉంటుంది చెప్పండి. పూర్తిగా జీవించడం అంటే ఏంటి? ఎంతో చిన్న జీవితం మీరు. యూఆర్ ఎ బ్రీఫ్ లైఫ్. మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి, ఇది గమనించారా, వర్షం కురిసినప్పుడు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి, గాల్లో కీటకాలు అవి ఉంటాయి. మీరు ఒక పురుగు అనుకోండి, మీరు పుడతారు, అటు ఇటు ఎగిరి ఇలా పడిపోతారు, అయిపోయింది మీ జీవితం. అంతే మీ జీవితం. కేవలం ఏంటంటే మీ పెద్ద జీవితంతో పోలిస్తే ఆ పురుగు జీవితం చాలా అర్థం లేనిదిగా తోస్తుంది. అవి పుప్పు 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 అని ఎలా ఎగిరిపోయి చనిపోతాయో, నదులు కూడా మీ గురించి అలాగే అనుకుంటూ ఉంటాయి, పుప్పు పుప్పు అని చివరికి పోతారు. అవునా కాదా? వాటి జీవితంతో పోలిస్తే మీ జీవితం ఆ పురుగు లాంటిదే, లేదా అంతకన్నా చిన్నది కూడా కావచ్చు. అవునా? కానీ ఆ పురుగు ఏమనుకుంటుందో మీకు తెలీదు. కానీ కనీసం మీరు ఒక మనిషిగా ఆలోచించి చూడాలి. మీది చాలా చాలా చిన్న జీవితం, మీది మీ తండ్రి గారిది కూడా. అయితే అన్నట్టు సౌత్ ఇండియాని తప్పుగా చిత్రీకరించద్దు, సరేనా? అదేదో ఈ దక్షిణాదికి చెందిన తండ్రి అంటే ఒక భయంకరమైన వ్యక్తి అన్నట్టు. మీరు మీ నాన్నగారికి చెప్పండి నేను ఆయన దక్షిణాది మూలాన్ని వెనకేసుకు వచ్చానని. మన ఈ దేశంలో ఈ సంస్కృతిలో మనుషులు ఎప్పుడూ ఒక కొడుకు పుట్టాలి అని కోరుకోవడం పరిపాటి. వాళ్ళకి ఏవో రాజ్యాలు ఉన్నాయని కాదు, వాళ్ల నమ్మకం ఏంటంటే ఒక అబ్బాయి అయితే, ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, కాబట్టి కొడుకు గనక ఉంటే అతను తోడుంటాడని. అలాగే వాళ్ల జీవితం ముగిసిపోయే లోపు వాళ్లని ఏ కాశీకో మరో సరైన చోటుకో తీసుకుపోయి వారికి ముక్తి కలిగేలా చూస్తారని అనుకునేవారు. ఇక్కడ మన జీవన ప్రక్రియ అంతా కూడా ఇలాగే ఉండేది. ఎందుకంటే మనం మొత్తం జీవన ప్రక్రియని ఇంకా అటు ఇటు రెపరెపలాడి ముగిసిపోయే ఒక బుడగలాగా చూసాం. దానికి అదే ఒక ఉచ్చు. ఒకవేళ మీకు గత 100 జన్మల క్రమం గుర్తుంటే కనుక, పుట్టి ఎగిరి ప్రేమించి పునరుత్పత్తి చేసి సౌత్ వారినో నార్త్ వారినో ఎవరో ఒకరిని
ఇక చివరికి కాయంత స్థానం. ఒకవేళ మీకు ఇలాంటి ఒక 100 జ్ఞాపకాలు గుర్తుంటే అవన్నీ అర్థం లేనివిగా అయిపోతాయా? కాకపోతే ఆ జ్ఞాపకం లేకపోవడం వల్ల అంత కొత్తగా అనిపిస్తుంది. అవునా? కాబట్టి ప్రాథమికంగా మీ బాధ్యత, ఇంకా మీ నాన్నగారి బాధ్యత కూడా ఏంటంటే దీన్ని గుర్తి ఎరిగి ఉండడం. సార్, యు డూయింగ్ ది రైట్ థింగ్. ఐ డోంట్ నో సార్. నేను సరైన పని చేస్తున్నానా అని అడిగారు. నాకు తెలియదండి. నాకు తెలిసిందల్లా ఒకటే, ఇది చెయ్యాలి అని మాత్రమే. ఎవరైతే ఇది చేస్తారో, ఎవరైతే దానికోసం తమకున్నదంతా తాము అర్పించుకుంటారో వాళ్ళు సాఫల్యతను పొందుతారు. నేను జీవితంలో ఏనాడు కూడా ఇలా ఆలోచించలేదు, జీవితంలో చేయడానికి ఇది సరైన పనేనా అని. ఏది అవసరం అనిపించిందో అందులోకి దూకేశాను. ఎందుకంటే మీది ఒక మలబద్ధకపు జీవితం అయితే మీరు నిరంతరం ఇలాగే ఆలోచిస్తూనే ఉంటారు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, నాకు ఎందులో ఆసక్తి ఉంది, ఎందులో నాకు ఆసక్తి లేదు, మీకు అన్నిటి పట్ల అదే ఆసక్తి ఎందుకుండదు అని అడుగుతున్నాను. హలో, ఈ సృష్టిలో ఉన్న అన్నిటి మీద మీకు ఎందుకు ఆసక్తి లేదు? మీకు ఏదో ఒక విషయం పట్ల ఆసక్తి ఉంది అంటే దాని అర్థం ఏంటి? మీకు మలబద్ధకం ఉంది అని. దాని అర్థం అదే కదా. సో బుద్ధిలేని వాళ్ళు వాళ్లకి నచ్చని పనులు చేసి జీవితాంతం బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ల అవసరమనో, అది వాళ్ల బాధ్యతనో అనో వాళ్ళు అనుకుంటారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తమకు నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. కొంత స్థాయి వరకు వాళ్ళు వాళ్ల జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. కానీ ఒక మేధావి ఏది అవసరమో అది ఆనందంగా చేయడం ఎలాగో చూస్తాడు. అప్పుడే మీ మేధస్సు వికసిస్తుంది. ఎందుకంటే నాకేంటి అనేది ఇక ఉండదు. అప్పుడు మీరు జీవితాన్ని చూసే విధానం అపరిమితంగా విస్తరిస్తుంది. కాబట్టి మేము చేసిన ప్రతి పని, ఈ ర్యాలీ కానివ్వండి, ఇంకా ఇతర విషయాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చెప్పను. అది జరగాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అంటూ ఏమీ చెప్పను. అవును, కొన్ని విషయాలు చెప్తాను, మిగిలిన విషయాలన్నీ నేను నా మనసులో సృష్టించుకుంటాను. ఇంకా అది జరిగి తీరాలని నాకు తెలుసు. అది జరుగుతుంది కూడా. అదేదో నా సంకల్పాన్ని ప్రపంచంపై రుద్దడం వల్ల జరగదు. విషయం ఏమిటంటే నేను ప్రపంచ సంకల్పాన్ని నెరవేరుస్తున్నాను అంతే.